चित्तूर जिला कुप्पंलो मुन्सिपल एन्निकललो वैएसआर्सीपीदे विजयकेतनमनी उप मुख्यमंत्री नारायण स्वामी पेर्कोन्नारु। कुप्पंलो 25 कौन्सिलर्लु गेलबोतुन्नारनी आयन अन्नारु। ఎన్నికలను వాయిదా వేయాలని కమిషనర్లను చంద్రబాబు కోరుతున్నారని చంద్రబాబు నాయుడు నైతిక విలువలేని వ్యక్తి అని ఆయన మండిపడ్డారు। అధికారం కోసం ఔరంగజేబు తండ్రిని అన్నదమ్ములను మోసం చేస్తే చంద్రబాబు అధికారం కోసం ఎంటి రామారావును వెన్నుపోటు పొడిచిన గనుడు అని విమర్శించారు। చంద్రబాబు నాయుడికి దోపిడీ విధానాన్ని ప్రోత్సహించింది మొదటి నుంచి చంద్రబాబు నాయుడు। ఈ రోజు పేదవాళ్ళకి అకౌంట్లో డబ్బు పడుతుందంటే నీతిగా నిజాయితీగా ఎలాంటి దోపిడీ లేని వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చాడు। గాంధీ మహాత్ముడు గారిన కలలంతా కూడా ఈ రోజు ప్రత్యక్షంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి సచివాలయాలు తీసుకొని వచ్చాడు। ఈ రోజు పాఠశాలలు ఏ విధంగా అభివృద్ధి అవుతుందో చూడండి। ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి 420 అని చెప్తే చంద్రబాబు నాయుడు ప్రజలందరూ కూడా 420 అని ఎప్పుడూ ముద్ర వేశారు। చంద్రబాబు నాయుడికి 3 బిరుదులు ఇచ్చినాడు। చంద్రబాబు నాయుడు జీవితాంతరం కూడా వెన్నుపోటుదారుడని బిరుదు నిలిచిపోయింది। ఔరంగజేబు ఏ విధంగా తన తండ్రిని దెబ్బతీసి తన అన్నదమ్ములను చంపినడో తన తండ్రిని జైల్లో పెట్టినడో అదే మనస్తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు తన పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచాడు, సావు కారకుడైనాడు। అతను నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా దెబ్బతీసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు। జగన్మోహన్ రెడ్డి గాల్లో గెలిచిన ప్రతి ఒక్కరిని కూడా తీసుకుని వచ్చి మళ్ళీ డబ్బులు ఇచ్చి తీసుకుని వచ్చి ఇదే జగన్మోహన్ రెడ్డి పైన అదే రెడ్డిల ద్వారా దిట్టించాడు, ఎస్సీల ద్వారా దిట్టించాడు। ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు నేను ఎస్సీగా పుడతానని మాట మాట్లాడాడు। ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు వస్తాడో నాకు అర్థం కావట్లేదు। ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయ జీవిత చరిత్రను తీసుకోండి, ఏ రోజు కూడా ఎస్సీల్ని ఫ్రీగా ఓటుకు పంపించిన కార్యక్రమంలో దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు। అందువల్ల నేను చంద్రబాబు నాయుడు గురించి ఇంకా మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది। ఎందుకంటే పదవి దాహం తప్ప ఆయనకి ఏ దాహం లేదు। పదవి దాహం ధనదాహం కోసం ఆయన ఏ పార్టీతోనో కలుస్తాడు, ఎవరినైనా తిరుతాడు। ఇదే విధంగా ప్రధాని కూడా నరరూప రాక్షసుడు అని తిట్టినాడు। ప్రధాని ముఖ్యమంత్రిగా తీసేవల్ల నరేంద్ర మోడీ ఆ రోజు డిమాండ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు। చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం లేని వ్యక్తి పైన మనం మాట్లాడటం మంచిది కూడా కాదు, ఎందుకంటే అవినీతిని గురించి ఆయన మాట్లాడకూడదు, వ్యవస్థను గురించి ఆయన మాట్లాడకూడదు। పేదవాళ్ళు బాగుపడేది ఇష్టం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు। పేదవాళ్ళు దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ 02509 బెంగళూరు నుండి గోగతి వెళ్ళవలసిన డైవర్టెడ్ ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషంలో 5వ నెంబర్ ప్లాట్ఫామ్ నాకు వచ్చును। ప్లీజ్ కైండ్ ఎక్షన్ ప్రాసెస్ ట్రైన్ నెంబర్ 02509 ఫ్రమ్ బెంగళూరు టు గోగతి డైవర్టెడ్ ఎక్స్ప్రెస్ విల్ అరైవ్ షార్ట్లీ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5। అదేవిధంగా నేను వర్షంలో కూడా ప్రజలు మన్నన పొందేదానికి ఇల్లులు తిరుగుతూ ఉండడు, నిధులు తిరుగుతూ ఉండడు, ప్రతి ఒక్కరు అక్కడ ప్రేమగా వాళ్ళని ఆకర్షిస్తున్నారు। ఇంతవరకు చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఏ ముఖ్యమంత్రి కూడా కాలు పెట్టలేని పరిస్థితిని అక్కడ పేదవాళ్ళని ఏమారుస్తున్నాడు, బీసీని ఏమారుస్తూ ఉన్నాడు। కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పేదవాళ్ళ యొక్క నవరత్నాలు ఈరోజు పనిచేస్తూ ఉండదు। అక్కడ ఓటర్స్ అంతా జగన్మోహన్ రెడ్డి పక్కకి వెళ్ళిపోయారు। 25కి 25 సీట్లు గెలిచే కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది, దాన్ని ఓర్వ లేకుండా దానికి అసహించుకొని దాని ప్రకారంగా ఎన్నో ఒకటి చేయాలా, పోస్ట్ పోన్ చేయాలా, కమిషనర్లకు ఫోన్లు చేసి మాట్లాడేది, దౌర్జన్యాలు చేయండి, ఏ విధంగానా ఎక్కడైనా కొట్లాటలు స్టార్ట్ చేయండి, అప్పుడే మనం దీన్ని పోస్ట్ పోన్ చేయించగలుగుతాము, లేకపోతే నాకు ఇక్కడ నిలబడేదానికి విలువ ఉండదు, ఈ మన మున్సిపాలిటీ పోతే కూడా ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో కుప్పంలో నా ముఖం చూపించలేదు, కుప్పానికి ఒక టెంపుల్ కట్టించడం ఏమి అడగండి। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కుప్పం దేవాలయానికి సంబంధించిన టౌన్లో ఉండే అమ్మగారికి కూడా 3,50,00,000 రూపాయలు శాంక్షన్ చేసి స్టార్ట్ చేశారు, అక్కడ ఉండే శివుని విగ్రహాలకు స్టార్ట్ చేశారు। జగన్మోహన్ రెడ్డి వచ్చినాక టెంపుల్స్ మా నియోజకవర్గంలోనే దాదాపు 9 టెంపుల్స్ పురాతన టెంపుల్నంతా కూడా పునరుద్ధరణ చేస్తున్నాము। అదేవిధంగా టీటీడీకి కూడా 2 టెంపుల్ని తీసుకున్నాము, ఎందుకంటే అతని పైన రకరకాలుగానే జగన్మోహన్ రెడ్డి పైన ఏదో ఒకటి బురద జల్లాల, ఈరోజు ఏమి దొరకలేదు కాబట్టి ఇటువంటి బురద జల్లుకుంటూ 420 జగన్మోహన్ రెడ్డిని ఎంత తిడితే ప్రజలు అంత దగ్గర జగన్మోహన్ రెడ్డికి అవుతున్నారు, అది తెలుసుకోమని చంద్రబాబు నాయుడికి ఆయనకి సపోర్ట్ చేసే మీడియాకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను।